హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ప్రారంభమై రెండేళ్లైంది. 2015లో ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ మెట్రోను ప్రారంభించారు. మొదట్లో అంతంత మాత్రంగా ఉన్న ప్రయాణికుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. ఈ రెండేళ్లలో 12.5 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చి కొత్త రికార్డును క్రియేట్ చేసింది హైదరాబాద్ మెట్రో. ఆధునిక హంగులు, మోడర్న్ టెక్నాలజీతో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ప్రారంభమైంది. పొల్యూషన్ ఫ్రీ, ట్రాఫిక్ ఫ్రీ, కంఫర్టబుల్ జర్నీగా పేరొందిన మెట్రో ప్రయాణానికి 2 ఏళ్లు పూర్తయింది. 3 కారిడార్లలో 72 కిలోమీటర్ల ప్రాజెక్టుగా ప్రారంభమైంది. ప్రస్తుతం 56 కిలోమీటర్ల మెట్రో సేవలు అందుబాటులోకొచ్చాయి. 2017 నవంబర్ 28న నాగోల్ టు మియాపూర్ 2 స్ట్రెచ్లను కలుపుతూ 30 కిలోమీటర్ల మెట్రో మార్గం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అప్పటి నుంచి దశల వారీగా వివిధ స్ట్రెచ్లు జనానికి అందుబాటులోకొచ్చాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో హైదరాబాద్ మెట్రోను నిర్మిస్తున్నారు. ఢిల్లీ తర్వాత దేశంలోనే 2వ అతిపెద్ద మెట్రో ప్రాజెక్టుగా గుర్తింపు తెచ్చుకుంది. ఇవే కాక ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది. పబ్లిక్ నుంచి రోజురోజుకు ఆదరణ పెరుగుతుండటంతో మిగతా రూట్లను కూడా ప్రారంభించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రారంభించబోయే ఈ 1.5 కిలోమీటర్లు అంటే ఆల్రెడీ కారిడార్ 3 లేదా ఈ బ్లూ లైన్ అనేటువంటిది నాగోల్ నుండి హైటెక్ సిటీ వరకు నడుపుతున్నాము. ఈ హైటెక్ సిటీ నుండి 1.5 కిలోమీటర్స్లో రాయదుర్గ్ వరకు కూడా 29వ తారీఖు దీన్ని ఎక్స్టెండ్ చేయబోతున్నాము. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో 2 కారిడార్లలో 56 కిలోమీటర్లలో రోజు 400,000 మంది ట్రావెల్ చేస్తున్నారు. డైలీ 780 ట్రిప్పులతో 18,000 కిలోమీటర్లలో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. 2 ఏళ్లలో 86 లక్షల కిలోమీటర్లతో 400,000 ట్రిప్పులతో సరికొత్త రికార్డుతో మెట్రో ప్రయాణం సాగింది. ఓవరాల్గా 12.5 కోట్ల మంది మెట్రోలో జర్నీ చేసినట్లు అధికారులు చెప్పారు. అలాగే ఇప్పటి వరకు 14 లక్షల మెట్రో స్మార్ట్ కార్డ్ సేల్స్ జరిగాయి. వీటన్నింటితో పాటు 98 అవార్డులు హైదరాబాద్ మెట్రోకు వచ్చాయి. ఏ ఇతర మెట్రో భారతదేశంలో ఇతర మెట్రో సాధించినటువంటి ప్రయత్నం సాధించి ఇప్పుడు దాదాపు రోజుకి 400,000 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంతవరకు రోజుకి మనం ఏం చేస్తున్నామంటే 47 ట్రైన్లు 780 ట్రిప్లు రోజు చేస్తాయి. అంటే రోజుకు దాదాపుగా 18,000 కిలోమీటర్లు అది కవర్ చేస్తూ ఉంటాయి. ఇంతవరకు గత 2 సంవత్సరాల్లోనూ 12.5 కోట్ల మంది అంటే 125 మిలియన్ల మంది ఇంతవరకు ప్రయాణించడం జరిగిందన్నమాట. ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంతవరకు టోటల్ డిస్టెన్స్ కనుక చూసుకున్నట్లయితే 86 లక్షల కిలోమీటర్ని ఇది ఈ ట్రైన్స్ని కవర్ చేయడం జరిగింది. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల తాకిడి పెరుగుతోంది. పీక్ అవర్స్లో ప్రతి 3 నిమిషాలకు ఒక ట్రైన్, నాన్ పీక్ అవర్స్లో 5 నుంచి 8 నిమిషాలకు ఒక ట్రైన్ నడుపుతున్నారు. ప్రత్యేకంగా మహిళలకు స్పెషల్ బోగీని కేటాయించి వాళ్ల సేఫ్టీకి చర్యలు చేపట్టారు. ఆర్టీసీ సమ్మె వల్ల మెట్రోకు ప్రయాణికుల తాకిడి పెరిగింది. ప్రధాన ఏరియాలను కలుపుతూ మెట్రో వెళుతుండటంతో జనం నుంచి పెద్ద ఎత్తున ఆదరణ వస్తోంది. మెట్రో మెట్రో అండి, మనం కంపేర్ చేయలేము. మెట్రో ఇస్ మెట్రో. ఆర్టీసీ అనేది స్టేట్ గవర్నమెంట్, ఇట్ ఈస్ జాయింట్ వెంచర్ విత్ ఎల్ఆండ్టి అండ్ స్టేట్ గవర్నమెంట్. సో మెట్రో రైల్వే రైల్వేనే. మెట్రో ఈజ్ వెరీ కంఫర్టబుల్ టు మీ బికాస్ ఐ ఆల్వేస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఉప్పల్ టు సికింద్రాబాద్ స్టేషన్. బాగుంది మేడం, ఎందుకంటే బస్సులో ట్రాఫిక్ జామ్ ఉంటుంది, తొందరగా వెళ్ళిపోనికి బాగుంది. టైంకి అంటే 5 మినిట్కి ఒకటి మెట్రో ఉంది, దానివల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు. కొన్ని షార్ట్లు ఏంటంటే లేని టైంలో ఇబ్బందిగా జనం అనేది కొంచెం 5 మినిట్ వెయిట్ చేయాలి, 10 మినిట్స్ వెయిట్ చేయాలని తీసుకెళ్తాం. మెట్రో వల్ల లాభమే. ఐ హావ్ బీన్ ట్రావెలింగ్ ఇన్ మెట్రో సిన్స్ లాస్ట్ 3 మంత్స్ అండ్ ఇట్స్ బీన్ అ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ట్రావెలింగ్ ఇన్ మెట్రో ఇస్ దాట్ యూ సేవ్ ద టైమ్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు ఫేస్ ద పొల్యూషన్. ఇట్ ఈస్ రియలీ వెరీ నైస్ టు గో అండ్ ఇట్ ఈస్ ఇట్ విల్ బీ అ ట్రాఫిక్ లెస్ వీ అనేబుల్ టు విల్ నాట్ ఎవెన్ వీ హ్యావ్ సో మచ్ టైమ్ లైక్ విల్ నాట్ గెట్ దట్ ఆల్ టైమ్. హైదరాబాద్లో ఉన్న చాలా మందికి యూజ్ అవుతుంది. హైటెక్ సిటీలో ఐటీ కంపెనీస్ ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళకి అప్పుడు మెట్రో లేనప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండేది ట్రాఫిక్ వల్ల. మెట్రో రావడం వల్ల డైరెక్ట్ హైటెక్ సిటీ ఉండడం వల్ల అది కొంచెం యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు బస్సు స్ట్రైక్ బట్టి దాదాపు బాగా ఇబ్బంది అవుతున్నది నేను జాబ్స్కి వెళ్ళాలనుకుంటే, కానీ మెట్రో వల్ల చాలా యూజ్ బాగా అవుతున్నాయి. రోడ్ ట్రాఫిక్ దీనికి డిఫరెన్స్ అంటే కంఫర్టబుల్ జర్నీ, చాలా తక్కువ టైంలో మనం సఫర్ చేయొచ్చు డెస్టినేషన్కు, వీ కెన్ రీచ్ అండ్ కనెక్టివిటీ కూడా బాగానే ఉంది. ఆర్టీసీ అంటే
ఆటోస్ ఆర్టీసీ ఇవన్నీ. మెట్రో చాలా ఎక్సలెంట్గా ఉంది, దానిలో షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి, ప్లస్ దానితో ఏంటంటే మనం దాని నుంచి మాల్స్కి కూడా కనెక్టివిటీ ఉంది. ఎవ్రీథింగ్ ఎవర్ రెడీ, ఫుడ్ షాపింగ్ కానీ, టైం రావడం కానీ, టైం మెయింటైన్ చేయడం కానీ. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో సాంకేతిక లోపాలతో కొన్నిసార్లు ట్రైన్స్ నిలిచిపోయాయి. అలాగే అమీర్పేట్ స్టేషన్ దగ్గర స్టేషన్ పెచ్చులుడి ఓ మహిళ మృతి చెందింది. ఇవన్నీ ఎలా ఉన్నా మెట్రో ప్రయాణం బెటర్ అనేది చాలా మంది ఒపీనియన్. మెట్రో జర్నీ వల్ల టైం సేవ్ అవ్వడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు, పొల్యూషన్ ఇబ్బందులు లేకపోవడంతో చాలా మంది మెట్రోలో జర్నీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అధికారులు పనులు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. త్వరలోనే MGBS టు JBS రూట్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికీ స్టేషన్స్ దగ్గర పార్కింగ్ సమస్యలు, స్టేషన్స్ నుంచి ఫీడర్ బస్సుల ఏర్పాట్లపై ఇంకా పూర్తి సేవలు అందుబాటులోకి రావాల్సి ఉంది.